నా బాధ్యత అయిపోయింది సూర్యాపేట జిల్లా కూడా మనం చేసుకున్నాం నేను మీకు ఒకటే మాట మనవి చేస్తాను దయచేసి ఎలక్షన్లలో కాలుబడ్డది ఇప్పుడు ఎలక్షన్లలో కాలుబడితే ఏమవుతది ఎన్నికలు రాగానే మన వరి కోతలు అయినప్పుడు పంట కాలాలు అక్కడ అడుక్కుంటూ వస్తారు కదా ఒకడు హార్మోన్ పట్టుకొని వస్తాడు ఒకడు మధ్యలో పట్టుకొని వస్తాడు కళ్ళాల కాడికి రారా వెనకటి నుంచి ఒకడు వచ్చి రాబోయి సందమామ అని పాట పాడతాడు ఇప్పుడు ఇవన్నీ మళ్ళీ ఇప్పుడు బయలుదేరుతారు ఇక ఎప్పుడు కానీ ఎలక్షన్ వస్తే ఈ సూర్యాపేట నుంచి నేను రాష్ట్ర ప్రజలు కూడా పిలిపిస్తూ ఉన్నా మీకు కూడా మనవి చేస్తూ ఉన్నా దయచేసి నేను చెప్పే నాలుగు మాటలు ఇక్కడనే మీరు విడిచిపెట్టి పోవద్దు మీ గ్రామానికి పోయిన తర్వాత కేసీఆర్కి ఈ మాట చెప్పిండు ఇది నిజమా అబద్ధమా అని మీరు గ్రామంలో చర్చ పెట్టాలి దయచేసి 10 మందితో మాట్లాడాలి నేను ఒకటే కోరుతా ఉన్నా ఇలా ఎవరున్నారండి ఇక్కడ బరిలో ఉన్నోళ్ళు కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ వీళ్ళు ఏమైనా కొత్తోళ్ళా ఏమైనా ఆకుపసర తాగేస్తారా ఈ మధ్యలో ఒక్క అవకాశం ఏంటి అంటారు ఎన్ని అవకాశాలు ఇచ్చారు 50 ఏండ్లు ఇచ్చారు ఒకటి కాదు రెండు కాదు 50 ఏండ్లు వాళ్ళ జన్మల ఎన్నడన్నా కేసీఆర్ కంటే 200 దొడ్డుగున్నోళ్ళు ఇంకా పొడుగున్నోళ్ళు ఎంతోమంది ముఖ్యమంత్రులు అయినరు ఈ జిల్లా నుంచి కూడా మంత్రులు అయినరు ఎన్నడన్నా సూర్యాపేట మెడికల్ కాలేజ్ పెట్టాలి నల్లగొండలో మెడికల్ కాలేజ్ పెట్టాలి భువనగిరిలో మెడికల్ కాలేజ్ పెట్టాలని చెప్పి కూడా నా ఆలోచన చేసిండా ఎన్నడన్నా చరిత్రలో మరి మళ్ళీ ఎందుకు వేయాలో ఓటు వాళ్ళకి నాకు అర్థం కాదు ఇలా నల్లగొండ పట్టణానికి వచ్చే ఆడ మా భూపాలరెడ్డి పట్టుబట్టి నన్ను తీసుకుపోయి మున్సిపల్ మంత్రిని తీసుకుపోయి జిల్లా మంత్రిని తీసుకుపోయి నల్లగొండలో ఆ రోడ్డు ఏంది ఆ వైభవం ఏంది ఆ కళాభారతి ఏంది ఎట్లా కనబడుతుంది నల్లగొండ కనబడుతుందా నల్లగొండ మునిపెట్లుండే ఇవాళ ఎట్లున్నది మరి ఈ ఆలోచన 50 ఏండ్లు రాజ్యం చేసిన కాంగ్రెస్ ఎందుకు చేయలే జిల్లాల మంత్రులు లేకుండా నాకన్నా పొడుగునోళ్ళు నాకన్నా దొడుగునోళ్ళే ఉండ్రి మంత్రులు ఎందుకు లేకుండా అప్పుడు ఎందుకు చేయలే ఒక్కనాడన్న రైతాంగం చనిపోతుంటే ఆపద్ బంధు అని పెట్టి 50 వేలు మన ముఖాన కొడితే అవి కూడా వచ్చేటివి కావు అది కూడా 6 నెలలు తిరిగితే 10 వేలు 20 వేలు చేతులు పెట్టి పంపించేది రైతుల కష్టాలు తీర్చాలి ఆత్మహత్యలు చేసుకోకుండా కాపాడాలి వాళ్ళకి కనీస మద్దతు ధర ఇప్పించాలి ఎన్నడన్నా 50 ఏళ్ళ ఆలోచన చేసిండ్రా ఎట్లా చూసిండ్రు ప్రజలను రైతులను ఆఫీసుల ముందరకపోతే కరిసినట్టు మాట్లాడి తరిమి కొట్టిండ్రు ఇవాళ మీరు ఒక్కటే విషయం ఆలోచన చేయాలి దయచేసి అగమాగం కావద్దు ఓటు రాగానే ఎలక్షన్ రాగానే గడబడి గడబడి కావద్దు మనకు కులం లేదు జాతి లేదు మతం లేదు అందరినీ కడుపులో పెట్టుకొని ఏ ఒక్కరిని కూడా విస్మరించకుండా కాపాడుకుంటూ పోతూ ఉన్నాం మన పరిస్థితి ఎట్టట్లా పెరిగితే అట్టట్లా పోతూ ఉన్నాం కళ్యాణ లక్ష్మి ప్రారంభించిన నాడు మొదలు 51 వేలు పెట్టుకున్నాం అప్పుడు మన పరిస్థితి మనకే తెలియదు తర్వాత 116 రూపాయలు చేసుకున్నాం పెన్షన్ మొదలు పెడితే కూడా 1000 రూపాయలు ఇచ్చుకున్నాం ముందు కానీ తర్వాత 2016 చేసుకున్నాం క్రమక్రమంగా సర్కారు నడిపించాలంటే ఏంటి సంసారం నడిపించినట్టే ఉంటుంది మన ఇల్లువాకలు ఎట్లా నడుతాం అది కూడా అట్లే ఉంటుంది అంగును బట్టి వంగును బట్టి వైపును బట్టి నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది కానీ 50 ఏండ్ల రాజ్యం చేసిన కాంగ్రెస్ ఇప్పుడు ఏం చెప్తాన్రు వాళ్ళ జన్మల 1000 రూపాయల పెన్షన్ కూడా ఇవ్వలే 500 కూడా ఇవ్వలే ఏనాడు ఆలోచన చేయలే కేవలం 200 మన ముఖాన కొట్టిన కాంగ్రెసు మాకు శాంతి సీరి మేము 4000 ఇస్తామంటారు ఇవాళ వాళ్ళు పరిపాలించే ఛత్తీస్గఢ్ ఇస్తుండ్రా కర్ణాటకలు ఇస్తుండ్రా రాజస్థాన్ ఇస్తుండ్రా అంటే కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రానికి నీచి ఉంటుందా అంటే ఏమన్నట్టు ఓటు గుద్దుకొని అయితే మళ్ళీ మనం గుద్దితే కింద పడితే మంది మాటలు పట్టుకొని మారుమానం పోతే మళ్ళీ వచ్చే వరకు ఎలుగాలిపోయిందంటే అవుతుంది ఉన్నది పోతుంది ఉంచుకున్నది పోతుంది నాకు చెప్పరాదా నోరుగాలు నాకు లేదు నాలుక నాకు లేదు నాకు చెప్పరా